ఇంట్లోకి చొరబడి తుపాకీతో బెదిరించి దొంగతనానికి యత్నించిన దుండగులను ప్రాణాలకు తెగించి పట్టుకున్న తల్లి కూతుళ్లపై ప్రశంసలు కురుస్తున్నాయి. వారు ప్రదర్శించిన సాహసానికి పోలీసులు సైతం ఫిదా అయిపోయారు. హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని స్వయంగా వారి ఇంటికి వెళ్లి తల్లి కూతుళ్లను సన్మానించడంతో పాటు వారిపై ప్రశంసలు కురిపించారు. The second one was raging bigger knife. Yeah, everyone was running. Everyone was running. मुश्किल है मैम, किसी की अपना लाइफ खतरे में डाल के कोई किसी को नहीं बचाता आज के टाइम में. नोबडी, मुझे मेरा लाइफ बचाना था मेरी बच्ची का, इसलिए मैं स्ट्रगल कर रही थी. मुझे उतना नहीं कर सकते. दैट वाज वेरी रिमार्केबल थिंग टू सेइंग. Should never happen anywhere. Yes. This is a planned effort. This is like they are planned. They come from Navodaya Lodge. And Navodaya Lodge mein ruke hue the log wahan se aaye. వివరాల్లోకి వెళితే హైదరాబాద్లోని బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధి రసూల్పురా జైన్ కాలనీలో నవరతన్ జైన్, అమితా మెహోత్ దంపతులు నివాసం ఉంటున్నారు. గురువారం మధ్యాహ్నం 2:15 సమయంలో అమిత, ఆమె కుమార్తె పనిమనిషి ఇంట్లో ఉన్న సమయంలో ప్రేమ్చంద్, సుశీల్ కుమార్ అనే వ్యక్తులు కొరియర్ వచ్చిందంటూ ఇంటి ప్రాంగణంలోకి వచ్చారు. అమిత వారిద్దరిని తలుపు బయటే ఉండాలని చెప్పగా హెల్మెట్ ధరించిన సుశీల్ కుమార్ ఒక్కసారిగా ఇంట్లో ప్రవేశించి నాటు తుపాకీతో బెదిరించాడు. ఆ తర్వాత ప్రేమ్చంద్ వంటగదిలోకి వెళ్లి పనిమనిషి మెడపై కత్తి పెట్టాడు. ఇంట్లోని విలువైన వస్తువులు ఇవ్వాలంటూ నిందితులను బెదిరించారు. అదే సమయంలో అమిత ధైర్యం తెచ్చుకుని సుశీల్ను బలంగా కాలుతో నెట్టేసింది. ఈలోపు ఆమె కుమార్తె కూడా తోడై దొంగలను ప్రతిఘటించారు. ఇద్దరిపైన సుశీల్ దాడి చేస్తున్నా వెరవకుండా గట్టిగా కేకలేస్తూ పట్టుకునేందుకు ప్రయత్నించారు. గత్యంతరం లేక అతడు తుపాకీ వదిలి పరారయ్యాడు. ఈలోపు తల్లి కూతుళ్ల కేకలు విని ఇరుగు పొరుగు వారు చేరుకున్నారు. మరోవైపు ప్రేమ్చంద్ కత్తితో బెదిరిస్తూ అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించగా స్థానికులు వెంటాడి పట్టుకున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులకు స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సుశీల్ను జీఆర్పీ పోలీసుల సాయంతో కాజీపేటలో అదుపులోకి తీసుకున్నారు. ఇచ్చిన ఫిర్యాదు మేరకు బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు పథకం ప్రకారమే ఈ దోపిడీకి యత్నించినట్లు తెలుస్తోంది. ఏడాది క్రితం వీరిద్దరూ ఇంటి పని కావాలంటూ అమిత ఇంటికి వచ్చారు. కొంతకాలం పనిచేసి ఇంట్లో ఎక్కడ ఏ వస్తువులు ఉంటాయా పరిశీలించారు. సడన్గా పని మానేసి ఆ ఇంట్లో దొంగతనం చేసేందుకు యత్నించి పోలీసులకు చిక్కారు. తల్లి కూతుళ్ల సాహసం గురించి తెలుసుకున్న నార్త్ జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని శుక్రవారం వారింటికి వెళ్లి సన్మానించారు. దొంగలను పట్టుకునేందుకు అమిత, ఆమె కూతురు చూపించిన తెగువ తనను ముగ్ధురాలి చేసిందని, తన 11 సర్వీసులో ఇలాంటి ధైర్య సాహసాలు చూపించిన మహిళలను చూడలేదని డీసీపీ రోహిణి కొనియాడారు. మహిళలు ఆత్మరక్షణ విన్యాసాలు నేర్చుకుంటే ఇలాంటి సమయాల్లో ఉపయోగపడుతుందని సూచించారు. నిందితులిద్దరినీ విచారిస్తున్నామని, వారు నాటు తుపాకీ ఎక్కడి నుంచి తెచ్చారన్న దానిపై దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ వెల్లడించారు.